ఇప్పటిదాకా మనం చాలా బెట్టింగులనే చూసుంటాం. అయితే ఆ బెట్టింగులన్నిటినీ తలదన్నేలా ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్ పై భారీ ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. రూపాయికి 10 రూపాయలన్నట్లుగా సాగుతున్న ఈ బెట్టింగులు కూడా 3 కేటగిరీలుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి పారేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికను అనివార్యం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే తనను అవమానించిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పేలా ఈటల ఉప ఎన్నికలకు తెరతీశారు. ఈటల వ్యూహం ఫలించి హుజూరాబాద్ కు ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతూ ఉండగా గెలుపోటములపై ఇటు అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటలకు కూడా ముచ్చమటలే పడుతున్నాయి. నెలల తరబడి ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీతో కలిసి ఈటల నియోజకవర్గాన్ని చుట్టేశారు. అయితే శనివారం ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ ఎలాగూ మొదలైపోవటంతో అటు కేసీఆర్ తో పాటు ఇటు ఈటల భవిష్యత్తు కూడా ఈవీఎంలలో నిక్షిప్తమైపోతుంది. వచ్చే నెల 2న జరగనున్న ఓట్ల లెక్కింపులో గెలుపు గుర్రం ఎవరన్నది తేలిపోనుంది. అప్పటిదాకా అందరూ సైలెంట్ గానే ఉండక తప్పదు. ఇక్కడ అందరూ అంటే బెట్టింగ్ రాయిలు మినహా అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా బెట్టింగ్ రాయిలు మాత్రం ఫలితాలు వచ్చేదాకా ఏమా బిజీగా ఉంటారు కదా. అలాంటిది ఇజ్జత్ కా సవాల్ అన్న రీతిలో జరుగుతున్న హుజూరాబాద్ బైపోల్ అంటే మాత్రం వారు ఇంకెంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నాటి నుంచి ఈ ఉప ఎన్నిక ఫలితంపై భారీ ఎత్తున చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి బెట్టింగ్ రాయిళ్లు రంగంలోకి దిగారు. ఆదిలో కాస్తంత నిదానంగానే మొదలైన బెట్టింగ్ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణమే ఒక్కసారిగా ఊపందుకుంది. 10,000కు 1,00,000 అంటూ సాగుతోన్న ఈ బెట్టింగ్ లో ఇప్పటికే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా సమాచారం. అయితే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న ఈ బెట్టింగ్ కు సంబంధించి ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవటం గమనార్హం. బెట్టింగ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో పోలీసులకు ఏమాత్రం సమాచారం చిక్కకుండా ఉండేలా పగడ్బందీగా ప్లాన్ చేసిన బెట్టింగ్ రాయిళ్లు దందాను సాగిస్తున్నారట. అంతేకాకుండా పొలిటికల్ బెట్టింగ్ లో బడాబాబులే పాలు పంచుకుంటున్న నేపథ్యంలోనూ భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా సమాచారం. బెట్టింగుల్లోనూ పోలింగ్ ముందు వరకు ఓ రకమైన బెట్టింగ్, పోలింగ్ తర్వాత మరో రకమైన బెట్టింగ్ సాగుతూ ఉండగా పోలింగ్ రోజైన శనివారం మరో రకమైన బెట్టింగ్ జరుగుతోందట. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి ఉద్యమ నేత బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. వీరితో పాటు మరికొందరు బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం గెల్లు ఈటల మధ్యేనని చెప్పాలి. గెల్లు గెలిస్తే టీఆర్ఎస్ కు రెట్టించిన ఉత్సాహం వచ్చినట్టే. అదే సమయంలో ఈటల గెలిస్తే టీఆర్ఎస్ కు నిరుత్సాహం, బీజేపీకి ఉరిమే ఉత్సాహం వచ్చినట్లే. ఇదే అంచనాతో సాగుతోన్న బెట్టింగులు కూడా ఈ 2 పార్టీలు, ఈ పార్టీల అభ్యర్థుల మీదే జరుగుతున్నాయట. సుదీర్ఘ కాలంగా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న ఈటల గెలుపుపై చాలా మంది పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్నారట. అయితే వ్యూహ రచనలో ఆరితేరిన మంత్రి హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగిన నేపథ్యంలో గెల్లు గెలుపు పైన భారీ ఎత్తున బెట్టింగులు కాసేందుకు గులాబీ దళానికి చెందిన మద్దతుదారులు ముందుకు వస్తున్నారట. మరి నవంబర్ 2న వెలువడనున్న ఫలితాల తర్వాత ఈ బెట్టింగుల ద్వారా ఎవరు ధనవంతులవుతారో, ఎవరు బికారులవుతారో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.